హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ పోస్టే యెల్లో మీడియా మధ్య చిచ్చు పెట్టిందా? ఏపీలో కూటమి ప్రభుత్వం కొలు విదిరిన తర్వాత పలు పోస్టుల విషయంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఇంటర్నల్ వార్ జరుగుతుందని, ఈ కారణంతోనే పలు నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారని అంటున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన టీడీపీ నేతల మధ్య కాదు, పచ్చ మీడియా అధినేతల మధ్య ఇంటర్నల్ వార్ మొదలైందనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అవును, పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్లు ఏంటనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానీకానికి ఓ అవగాహన ఉంది. ప్రధానంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే తాను పోరాటం చేసేది టీడీపీ జనసేనతోనే కాదు, ఆ పసుపు కరపత్రాలతో కూడా అని నిత్యం విమర్శలు చేసేవారు. ఈ మీడియా కూడా చంద్రబాబు క్షేమం కోసం ఎంతకైనా తెగిస్తుందని అంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను ఏ స్థాయికి దిగైనా ఏమార్చుతారని చెబుతూ ఉంటారు. ఫలితంగా తెర వెనుక ఏదో ఒక ప్రయోజనం పొందుతారని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఆ సంగతి అలా ఉంటే ఆ పచ్చ మీడియాల్లోనే ఒక పత్రిక అధినేత అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మీద యాంటీగా వార్తలు రాయడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది. నిత్యం కూటమి ప్రభుత్వానికి భజన చేయడం, ఎన్ని తప్పులు జరుగుతున్నా వెనకేసుకుని రావడం, ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తున్నా లేవనెత్తకపోవడం, నిత్య కృత్యంగా పనిచేసే ఆ మీడియా అధిపతి ఇలా ఉన్న పలంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలుపెట్టారు. దీంతో చంద్రబాబుకు ఆ మీడియా అధిపతికి ఏమైనా చెడిందా అనే చర్చ తెరపైకొచ్చింది. అయితే అందుకు గల కారణం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఓ మీడియా ఛానల్ అధిపతి ఉన్నారని, చంద్రబాబు ఆయనకు ఇప్పటికే మాట ఇచ్చి సానుకూలంగా స్పందించారని, సూచన ప్రాయంగా ఓకే చెప్పారని అంటున్నారు. అయితే అదే పోస్టుపై ఈ మీడియా సంస్థ అధినేత కూడా ఆశ పెట్టుకున్నారని అంటున్నారు. దీంతో ఇప్పటికే ఆ పసుపు ఛానల్స్లోనే ఓ మీడియా అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని మాట ఇచ్చేయడంతో ఈయనకు నో చెప్పారంట చంద్రబాబు. దీంతో ఆయన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయడం మొదలుపెట్టారనే టాక్ అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇటు మీడియా సర్కిల్స్లోనూ వినిపిస్తోంది. మరి చంద్రబాబుకి ఈ విషయంలో ఏమి రిపోర్ట్స్ వెళ్ళాయో, ఫైనల్గా ఏం డిసైడ్ చేయబోతున్నారో వేచి చూడాలి.